ప్రజలకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈరోజు గుడివాడ పట్టణం 5వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇంటింటికి తెలుగుదేశం ప్రతి ఇంటికి చేరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం హామీలు ఇచ్చారు అనేది వివరిస్తాం జరుగుతుంది. మేము వెళ్ళేలోపు ఆర్తలు పట్టుకుని అందరూ మహిళలు అందరూ రెడీగా ఉంటున్నారు, వెళ్ళి మాకు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ నీ పనికి మాలిన పకోడీ బండోడు ఉన్నాడు కదా, వాడు ఏమి చేయలేదు అనేది, అసలు ఎన్ని 20 ఏళ్ళ నుంచి ఎలా మోసపోయా అనేది వాళ్లే చెబుతా ఉన్నారు. వాడికి అయిపోయింది, ఇక టైం అయిపోయింది అనేది అందరూ గమనించుకున్నారు. భయపెట్టి ఎంతో కాలం గుడివాడిని నీ గుప్పట్లో పెట్టుకోలేవు. నువ్వు ఎంత భయపెట్టినా కానీ జనాలు భయపడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు జెండాలు అడిగి తీసుకుని మరీ కట్టుకుంటా ఉన్నారు, దీంట్లో చేసుకుంటా వస్తున్నారు. మేము మీ మీద భ్రమలు తొలగిపోయి నీ మీద నువ్వు చేసే డ్రామాల మీద జనాలకు నమ్మకాలు పోయినాయి. చివరిలో వచ్చి 15 రోజులు 20 రోజులు నీ ఎలక్షనీరింగ్ చేసేయగలనని ఉద్దేశంతో ఉన్నట్టున్నావు, కానీ జనాల మధ్యంతా నీ మీద అసహ్యంతో నిండిపోయింది. నీ నక్కచిత్రం ఇంకా పనిచేయవు. నువ్వేం డ్రామాలు వేసినా ఏం చేసినా కానీ నీకు ఇంటికి పంపిస్తాం గ్యారంటీనే. మొన్నే చెప్పు 5,000 తెలిపోతానని, ఈ పాటికి సర్దుకుని వెళ్ళిపోయి ఉంటామని ఆశిస్తున్నాను. మళ్ళీ కనపడకుండా పో అట్నుంచటి. ఇక గుడివాడలో కనపడితే ఎగిరెగిరిది అంటారు నేను జాగ్రత్త రెడీగా ఉండు. నువ్వు ఆల్మోస్ట్ టైం వచ్చేసింది. నువ్వు మళ్ళీ ఇట్లాంటి పిచ్చ డైలాగులు వేసుకున్నా ఏ చేసుకున్నా కానీ ఊరుకునే పరిస్థితి లేదు. దీంట్లోకి నీ డ్రామాలన్నీ జనాలకు తెలిసిపోయినాయి. ఇంకా నువ్వు సర్దుకుని రెడీగా ఆల్రెడీ వెళ్ళిపోయావని తెలుసు. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి డ్రామాలు వేస్తూ ఉన్నావు. ఇక అది కూడా మానేసి ప్రశాంతం పడుకో. మా గుడివాడ మేము అభివృద్ధి చేసుకుంటాం. ఈరోజు గుడివాడ పట్టణంలోని 5వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వెనుగండ్ల రాంబు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ ఇంటింటికి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ స్పందన చూస్తే కనుక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. మన గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మనం ఎన్నుకుని మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఈ రోజున చూస్తున్నాం. అరే ఈ రోజున వెనుగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గానికి వచ్చి పేదలకి అన్నం పెడుతున్నారు, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నారు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
నువ్వు 20 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గంలో ఉండి నువ్వు ఏం సాధించావని చెప్పి మేము అడుగుతున్నావు. అదేవిధంగా వెనిగండ్ల రాము గారిని నువ్వు విమర్శిస్తున్నావు, నువ్వు దేనికి పనికొస్తావని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో అడుగుతున్నావు. నువ్వు ఏ రోజన్నా ఆయన చేసిన కార్యక్రమంలో ఒక్క కార్యక్రమం అన్నా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసావా? ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. నువ్వు గుట్కా నవ్వులుకుంటా ఏదైతే ప్రతి వారిని బూతులు తిడతా ఈ రోజున పబ్బం గడుపుకుంటా నువ్వు వెనిగండ్ల రాము గారిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోవని చెప్పి, అలాగే నీకు నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తా ఉన్నావు. ఇంకా నీకు రోజులు దగ్గర పడి నీకు బై బై చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గ ప్రజల్ని ఒకసారి ఆలోచించమని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల్లో మన ఈ అభివృద్ధి చూస్తే కనుక గత 2014లో ఏదైతే యలవర్తి శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం రా వెంకటేశ్వర గారి నాయకత్వంలో కానీ ఇక్కడ అభివృద్ధి జరిగింది. కానీ 2019 నుంచి నువ్వు 4.5 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు ముగిస్తే 5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఏ ఒక్క అభివృద్ధి కూడా గుడివాడ నియోజకవర్గంలో చేయలేకపోయావు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మనకు అభివృద్ధి జరిగింది. అలాగే 2024లో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుని గుడివాడిని ఉజ్వలమైన భవిష్యత్తును మన అందరం కూడా కల్పించుకోవాలంటే ఆయన నాయకత్వంలో మనం పనిచేసి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన్ని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తే మన గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని చెప్పి మనందరం కూడా భావించి మీరు ఒక్కసారి ఆలోచించి సైకిల్ గుర్తుకి మనం ఓటేసి వెనిగండ్ల రాము గారిని గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. ఈ రోజున ఈ హైదరాబాద్లో ఈ ప్రోగ్రాం మొదలు పెడతాం. అలాగే అశేష జనవాహిని, మరి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు దిగిపోదావా అని చెప్పి ప్రజలు బాగా ఆడదమ్మాలు చూస్తుంటే తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వెనిగండ్ల రాము గారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, వినయశీలి. మనం వచ్చాం, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో పెరిగి అంతా చూసి అమెరికా వెళ్ళి స్థిరపడి మరి నాకు యలవర్తి శ్రీనివాస గారు చెప్పినట్టు ఎన్నో కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఆయన తిరుగుతూ ఉంటే ప్రతి చదువుకున్నాడు కూడా నువ్వు డిగ్రీ చేసావు, ఇంజనీరింగ్ చేసావు, ఖాళీగా ఉన్నావంటే ఆయన మనసు చెలించి అలా కాదు మీరు అందరూ అన్ని ఉద్యోగాలు ఇప్పిద్దని చెప్పి ఎన్నో కంపెనీలు ఇక్కడ లోకల్గా కూడా తెచ్చి 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించి అలాగే రాబోయే ప్రభుత్వంలో 10,000 కాదు 15,000 ఏదో ఒకటి చెయ్యాలి. ఈ 20 సంవత్సరాల్లో తిని పడుకొని తిరగడం కాకుండా నేను ఈ నియోజకవర్గానికి ఏదో ఒకటి చెయ్యాలి సంకల్పంతో వచ్చి మరి మనందరం కూడా ఆయన ఆదరించాలి. ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి చూడాలి. అభివృద్ధి అనేది ఈ రోజు 5వ వార్డులో నించుని మాట్లాడుతూ ఉంటే ఈ రోడ్స్ కానీ ఇవి కానీ మన రోజు యలవర్తి శ్రీనివాసరావు చైర్మన్ గారు ఉంటుండగా ఈ విషయం గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ 32 వార్డుల్లో కూడా 18 కమ్యూనిటీ హాల్స్ కట్టాం. మరి పేదలకి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా కౌన్సిల్ రిజర్వేషన్ చేసి పైసలు ఖర్చు లేకుండా అక్కడ వివాహాలు చేసుకునే ఖర్చు పెట్టాం. అది కూడా ఆక్వై చేసి సచివాలయాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని చిన్నారం చేశారు. మరి ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు, అలాగే పనిచేసేవాడిని గుర్తిస్తారు, పనిచేసేవాడిని పట్టం కట్టి అత్యధిక మెజార్టీతో వెనిగండ్ల రాము గారిని అందరూ గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవుకుంటాను. ఈ రోజు 5వ వార్డులో ఇంటింటి తెలుగుదేశం బాబు షుర్తి భవిష్యత్తు గ్యారంటీకి మన ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము గారు, యలవర్తి శ్రీనివాసరావు గారు, అట్లాగే నాయకులు, కార్యకర్తలు అందరి మధ్యలో చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు. మరి ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా బాగా స్పందన బాగా ఉంది. మరి ఈ రోడ్లు అవనివ్వండి, ఏఎన్ అవనివ్వండి, టీడీపీ హయాంలోనే వేసినాయి. ఈ బూతుల మంత్రి, బూతులు ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, 2 సంవత్సరాలన్నర మంత్రిగా చేశాడు. ఈయన చేసింది ఏమీ లేదు గుడివాడ నియోజకవర్గానికి. అట్లాగే ఇన్ఛార్జ్ రా వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, యలవర్తి శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా గుడివాడ డెవలప్ అయింది, అభివృద్ధి అయింది. ఇప్పుడు వెనిగండ్ల రాము గారు ఇన్ఛార్జిగా వచ్చారు, ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. అట్లాగే పేదలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్, ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తొలగించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి వెనిగండ్ల రాము గారు వచ్చిన తర్వాత పేదలకి పట్టిడి అన్నం పెడతా ఉన్నారు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు రాము గారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మన గుడివాడ నియోజకవర్గం బాగా డెవలప్ అవుద్ది అని చెప్పి, అట్లాగే ఎంతో మందికి జాబులు, అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని అంతా నాశనం అయిపోయింది, అన్నీ కూడా రేట్లు పెంచేసి పనులు లేక చాలామంది రోడ్లు ఎక్కిన పరిస్థితి. మరి ఒక్కసారి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడిన పరిస్థితి. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవటానికి. అట్లాగే ప్రజలందరూ కూడా గమనించి మరి రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో
వెనుగండ్ల రాము గారు స్టార్టింగ్ టాప్ పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేయటం, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలు తెలియజేయడానికి ఈ రోజున 5వ వార్డులో పట్టణంలో ప్రారంభించడం జరిగింది. మరి చూస్తూ ఉంటే ఏ రోడ్డుకి వెళ్ళినా ఉండే, ఎక్కడికి వెళ్ళినా ఉండే, ఏ ఇంటికి వెళ్ళినా ఉండే, ఏ ఆడపడుచును పలకరే ఉండే, ఏ సోదరుని పలకరే ఉండే, ఏ రైతు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వెనకమాల ఎవరిని పలకరే ఉండే, ఈ ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, కనీసం ఈ వార్డులో తిరుగుతుంటే మీరున్నప్పుడు గడిచిన 5 ఏళ్లలో 14 to 19 వరకు వేసిన రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్ తప్ప ఇక్కడ గుప్పిడి మట్టి పోసిన పాపాను పోలేదని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. తెలుగుదేశాన్ని మేము గెలిపించుకుంటాం, ఈసారి వెనుగాల రాముని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఆయన్ని గెలిపించి తీసుకెళ్తామని చెప్పి మనం ఏమి చెప్పకుండానే ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు. మరి అట్లాగే ఈరోజు నేను మరలా గుడివాడ పట్టణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకి తిన్నా తినకపోయినా పిల్లల్ని చదివించుకుంటున్నాం పొట్ట మార్చుకుని, ఆ పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోవాలి చదువుకుని, కాబట్టి ఈ పిల్లలందరూ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా మనం గుడివాడ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కొన్ని సంస్థలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చి మన బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, మంచి ఉద్యోగాలు రావాలంటే మరి అనేకమైనటువంటి సంస్థలతో టచ్ ఉన్నటువంటి వెనుగండ్ల రాము గారు లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన గుడివాడ పట్టణంలో మరి ఎంతో చిన్న కుటుంబంలో ఈ గుడివాడ పట్టణంలో పుట్టి అమెరికా లాంటి దేశం వెళ్ళి ఎన్నో వందల కంపెనీలు పెట్టి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజునికి మీకు నేను ఇన్నాళ్ళు సంపాదించుకున్నాను, ఇక ఈ గుడివాడ పట్టణంలోనే ఉంటాను, నేను పుట్టిన ఈ గుడివాడకి సేవ చేస్తానని ఆయన ఇక్కడ రావడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన పట్టణ పరిస్థితి బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. తప్పనిసరిగా అందరూ ఒక్కసారి ఆలోచించండి, ఎవరో చెప్పడం కాదు, మీలో మీరే ఒక ప్రశ్న వేసుకుని మనకి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఎవరైతే మనకు బాగుంటారని ఆలోచించి ఓటు చేసి తప్పనిసరిగా వెనుగండ్ల రాము గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.